అల్లేలుయా దేవునికి స్తోత్రము కలుగునగాక మీకు శుభములు ఉదయకాలపు ధ్యానము నేటి వాగ్దానము మొదటి సమూయలు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనం నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని నొందుదువుగాక నీవు ఆశీర్వదింపబడుదువు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఆయన విశ్వాసమును బట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించెను ఆది కాండము పన్నెండవ అధ్యాయం వచనం నీవు దేవునిని విశ్వసించిన ఎడల నీవు ఆశీర్వదింపబడుదువు యోసేపు విశ్వాసము గలవాడు నమ్మకస్తుడు ఆశానిగ్రహము గలవాడు పాపము నుండి పారిపోయినవాడు అందునిమిత్తము యోసేపు ఆశీర్వదింపబడ్డాడు యోసేపు నిమిత్తము ఐగుప్తుయుడైన ఫరో ఇంటిని ఆశీర్వదించిన దేవుడు ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను దేవుని ఆశీర్వాదము ఉండెను ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం నీవు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవించాలి ఆశా నిగ్రహము గలవాడివైతే నీవు ఆశీర్వదింపబడుతువు ఇంటిలోనేమి పొలములేనేమి నీకు కలిగిన సమస్తము మీదను దేవుడు తన ఆశీర్వాదమును ఉంచును దావీదు దేవునికి ఇష్డిగా జీవించాడు ప్రియమైన వాడిగా ఉన్నాడు తెలిసి పాపము చేసినప్పటికీ పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించాడు తన పరుపు తేలునంతగా ఏడ్చి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాడు అందునిమిత్తము దావీదు ఆశీర్వదింపబడ్డాడు నీవు దేవునికి ప్రియముగా ఉండాలి నీ పాపమును నీవు పశ్చాత్తాపడి ఒప్పుకొని కన్నీటి ప్రార్థన చేసి నీ పాపమును విడిచిపెట్టినేలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దావీదు గొప్పతనాన్ని కూడా ఒప్పుకోవలసి వచ్చింది దేవుని ఆశీర్వాదము కలిగి ఉంటే నీకు విరోధముగా ఉన్నవారు ఎవరైనాను నీ దేవుని గొప్పతనము నీ గొప్పతనమును తప్పనిసరిగా ఒప్పుకోవలసి వస్తుంది నీవు ఘనకార్యములను పూనుకొనుము నీవు మేలు చేయుట మానవద్దు కీడు చేయ తలంచవద్దు నీవు అన్ని విషయములలోనూ దేవునితో ప్రార్థనలో పోరాడు మనుష్యులతో ప్రేమ ఐక్యత సమాధానము క్షమతో పోరాడు యాకోబు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచెను ఆశీర్వాదము నొందెను ఆదికాండం ముప్పై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నీవు ఏ కార్యము పోని కొనినను క్రీస్తు ప్రేమ నుండి వేరుపరచబడకుండునట్లు చూచుకొను రోమిలి క్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో దేవుని కొరకు గొప్ప కార్యములు నిర్వహించు దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములు నిరీక్షించు నీవు అన్ని విషయములలోనూ దేవుని యొద్ద విచారణ చేసి ఘనకార్యములు కార్యములు చేయ పూనుకొని నెడల ఆయన నీ కార్యములన్నిటిలోనూ విజయము చేకూరుస్తాడు అప్పుడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్ల నేరదు యశ్యాగ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదిహేడో వచనం సోమరి ఆశపడును కాని శ్రద్ధగా పనిచేయడు గనుక వానికి ఏమీ దొరకదు బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ ఐశ్వర్యవంతుడగును సామెతల గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచనం ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు అని సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడులో రాయబడి ఉన్నది సోమరి తనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడియుండును అని సామెతల గ్రంథం పంతొమ్మిది పదిహేను సెలవిస్తుంది చురుకుగా పనిచేయువాడు మేలునందును ప్రతిఫలముందును ఆశీర్వదింపబడును నీవు మేలు ఉద్దేశించి అన్ని విషయములలోనూ దేవునితో ప్రార్థనలో పోరాడి ఆ కార్యమును పూన్కొని నేడలా దేవుడు ఆ కార్యమును సఫలీకృతం చేయును నీవు విజయమునొందుదువుగాక దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్రమే ఉండును అని యోబు ఇరవయో అధ్యాయం నాలుగో వచనం సెలవిస్తుంది కాని యహోవా విజయము చేకూర్చిన ఎడల అది బహుకాలము నిలుచును సంతోషమును సమృద్ధిని దయచేయును రాజులకు సైతం విజయము దయచేయువాడు యహోవాయే కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగు అధ్యాయం వచనం నీతో యుద్ధము చేయువారు ఎవరైనను సరే యహోవా నీకు తోడయ్యున్న ఎడల నిన్ను విడిపించి ఆపద నుండి ఆయన నిన్ను తప్పించి రక్షించి విజయము చేకూరుస్తాడు ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం మనము దేవుని ప్రేమించుట ద్వారా ఆయన మనలను ప్రేమించిన వాని ద్వారా అనగా క్రీస్తు యేసు ద్వారా అత్యధిక విజయము పొందుతాము రోమిల్ క్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం సెలవిస్తుంది దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని మొదటి యోహాను ఐదవ అధ్యాయం నాలుగవ వచనం సెలవిస్తుంది విశ్వాసము ద్వారా నిత్య జీవము అదియే మన విజయము అన్ని విషయములలోనూ ఎహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు శ్రేయస్కరము ఎహోవాను ఆశ్రయించినవాడు ఎహోవా యుద్ధ నుండి ఆశీర్వాదమును పొందుకొను దేవుని పేరట ఏ ఘనకార్యము నీవు పూనుకొని నను ఆ కార్యమును సఫలపరుస్తాడు దేవుడు అందులో నీకు విజయమును చేకూరుస్తాడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడునుగాక నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము విజయమునొందుదువుగాక ఆమెన్